ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం వరంలా మారిందని చందుర్తి మండలానికి చెందిన పలువురు టిఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. చందుర్తి మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం రోజున చేపట్టారు. ప్రజ్ఞ కారణంగా వాళ్ళు హాస్పిటల్లో జైనందుకు వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎలి ఒక నాలుగు చెక్కులు మంజూరు చేయడం జరిగినది. మరియు దానికి ఎమ్మెల్యే గారికి తెలుపగానే వారు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఆ నుంచి ఎలి మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎలి నలుగురికి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎలి 1,17,500 రూపాయల చెక్కులు వచ్చినాయి. ఈరోజు పెద్దల సమక్షంలో మరియు బ్యాక్ చైర్మన్ మరియు ఏఎం చైర్మన్ మరియు కమలాకర్ గారు, కుమార్ మల్లయ్య గారు మరియు వివిధ హోదాలనున్న రైతు బంధు సభ్యులు అందరు కలిసి ఈ యొక్క చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరియు ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండుకుంటూ ఈ యొక్క ప్రభుత్వము అందరికీ రైతును రాజుగా చూడాలన్న ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ ముందంజ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి మరియు మన చందుర్తి మండల కేంద్రం సంబంధించినటువంటి మరి సీఆర్ సీఎంఆర్ లబ్ధిదారులకు చెక్కులను మరి ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా మాజీ ఎంసీ చైర్మన్ గారు పొన్నాల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూతనంగా ఇక్కడ ఉన్నటువంటి కుమార్ మల్లయ్య గారు, మరి మాజీ డైరెక్టర్ అయినటువంటి బీఆర్ఎస్ రైతు సవరణ సమితి నిగలం మల్లయ్య గారు, అదేవిధంగా వివిధ హోదాలు ఉన్నటువంటి వారి సమక్షంలో ఇక్కడ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. మరి గత 6 నెలల క్రితం వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మరి ఎమ్మెల్యే రమేష్ బాబు గారి యొక్క మరి వారి రిఫర్ చేయడం ద్వారా ఈ యొక్క 1,17,500 రూపాయలను ఈరోజు చెక్కులను మరి అందజేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మరి ఏమన్నా ఇటువంటి మన హాస్పిటల్లో ఖర్చులకు సంబంధించినటువంటి విషయంలో మరి మీరు ఎమ్మెల్యే గారికి ఇచ్చినట్టయితే వారు రిఫర్తోని మరి ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క పిలువంగా నచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మరి కార్యకర్తలకు టీఆర్ఎస్ శ్రేణులకు ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియదు. మండల కేంద్రంలో మండల కేంద్రానికి సంబంధించినటువంటి నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక కోఆప్షన్ సభ్యులు దత్తల కమలాకర్ గారు, అలాగే స్థానిక మార్కెట్ కమిటీ డైరెక్టరు సిరికొండ మల్లయ్య గారు, రైతు సమన్వయ కమిటీ గ్రామ కన్వీనరు ఇంగాల మల్లయ్య గారు మరియు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు లబ్ధిదారులందరి సమక్షంలో మరి చెక్ దాదాపుగా 1,17,500 విలువ కలిగినటువంటి చెక్కులను ఈ రోజున పంపిణీ చేయడం జరిగింది. ఇవి మంజూరికి కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే మంజూరు ఇచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి లబ్ధిదారుల పక్షాన మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజారంజకమైనటువంటి పాలన కొనసాగిస్తూ ప్రతి లబ్ధిదారుని కూడా ఏదో ఒక విధమైనటువంటి ప్రభుత్వ పథకం అందే విధంగా ఈ విధంగా ఆరోగ్యశ్రీలో పెద్ద ఎత్తున వివిధ రోగాలకు మరి నిధులు ఇస్తూనే ఆరోగ్యశ్రీలో కవర్ కానటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నో వాటికి మరి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా వారు మంజూరు చేపించి ఎన్నో లక్షల విలువైనటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్లను ఈ రోజున మండల వ్యాప్తంగా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముఫగర్ కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.